श्रीमन्महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः वेदीमध्ये ललितकमले कर्णिकायां रतस्थः सप्ताश्वोको ऋणरुचिवपुःसप्तरुज्झिद्विबाहुः गोत्री रमे बहुविधगुणे काश्यपाख्ये प्रसूत కాళిఖ్యే విషయ ప్రాణముఖ పద్మహస్త ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో ముప్పై ఏడవ సంవత్సరమైనటువంటి నామ సంవత్సరం మన అందరికీ కూడా అత్యంత శోభాయమానంగా ఆనందంగా కొనసాగాలని అతి ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా ఈ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మనకు ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితం అనేటువంటిది గోచారం ఎట్లా ఉంది అనేది ఒకవారు చూద్దాం ద్వాదశ రాశుల గురించి మనకు ఈ శోభకృత నామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి ధనుర్ రాశికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి గ్రహస్థితుల యొక్క యోగాలు ఎట్లా ఉన్నాయి ఆదాయ వ్యయాలను చూడగా ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి రాజపూజ్య అవమానాల యొక్క ప్రభావాలేమిటి మరి ఆ విధమైనటువంటి దృక్పోధనంతో చూడగా ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి అంశాలు మూలా నక్షత్రము పూర్వాషాఢా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి పాదాలు వస్తాయి అంటే మూలా నక్షత్రము సంపూర్ణంగా నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదములు మూలా నక్షత్రము ఒక్క పాదం వరకు అంటే ఉత్తరా షాఢా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఒక్క పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది ఈ రాశివారి యొక్క ఆదాయ వ్యయాలను చూస్తే కొంత విధమైనటువంటి తేడాలు అనేటువంటివి ఉన్నాయండి ఎనిమిది ఆదాయం పదకొండు వ్యయము మరి ఆదాయ వ్యయాల క్రమంలో ఆ తేడాలు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చు అనేటువంటి విషయంగా చూస్తే మనకు జ్ఞాపకం వచ్చేది డబ్బే కానీ డబ్బు ఖర్చులో ఒక భాగము మాత్రమే ముఖ్యంగా ఖర్చు పెట్టకోవాల్సినటువంటి అంశం మన యొక్క శక్తి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఏదైతే అతీతమైన శక్తి మన శరీరంలో కానీ మన వాక్కులో కానీ మన యొక్క దృష్టిలో కానీ మన యొక్క మనస్సులో కానీ వాంగ్ మన జిహ్వాల్లో ఇమిడి ఉన్నటువంటిది అది నిరుపయోగం చేయకూడదు అది ఏదైతే అవసరమో దానికి మాత్రమే పెట్టాలి మీ యొక్క శక్తి మీ నిరుపయోగం కావడానికి అవకాశం ఉండేటువంటి స్థితి ఉన్నదని చెల్ తెలిపేటువంటి క్రమమే ఈ ఆదాయ వ్యయము కనుకనే శక్తి అంటే ఒక డబ్బు ఒక పాత్రపూరితంగా కంటికి కనబడేటువంటిది కంటికి కనబడనటువంటి శక్తి ఎంతో ఉంటుంది కనుక ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా ఆలోచించి చేయాల్సింది ఈ ఆదాయం తక్కువగా ఉన్నటువంటి వారు వ్యయం ఎక్కువగా ఉన్నటువంటి వారు రాజభూజ్యవమానాలను చూడగా రాజపూజ్యము అవమానము మనకు ఎక్కువగా రాజపూజ్యం ఉంది ఇది చాలా శుభకరమైనటువంటి స్థితి ఆరు రాజపూజ్యము మూడు అవమానము ఎక్కడికి వెళ్ళినా కానీ వీరికి మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి చాలా కీర్తి అనేటువంటిది లభిస్తుంది సంఘంలో మంచి పేరు మరి రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలు కలగడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇదే అది ఖచ్చితంగా చెప్పేటువంటి స్థితి ఇక మనకు ఈ సంవత్సరంలో ఈ ధనుర్ రాశికి చాలా పేరు ప్రతిష్టలు అంటే మీరు ఎక్కడ కూడా ఊహించినటువంటి మీ జీవితంలో చాలా గొప్పనైనటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఈ ధనుర్ రాశి వారికి ఇదే అనేటువంటి చెప్పనుక తప్పదు ఎందుకంటే పంచమంలో బృహస్పతి పంచమ బృహస్పతి అర్ధాష్టమ బృహస్పతి వెళ్ళి పంచమంలో ఉండడం చేత చాలా మంచి సత్ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి కుటుంబ సౌఖ్యం అనేటువంటిది కలుగుతుంది తల్లిదండ్రులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి పూర్వం మీరు ఏదైతే ఇబ్బంది పడినటువంటి ఆస్తులున్నాయో ఇక మాకు రావు ఇక దాన్ని మేము వదులుకుంటాము అది మేము మర్చిపోతాము అనుకున్నటువంటి ఆస్తులు ఖచ్చితంగా మీకు సమకూరడానికి ఆ ఈ యొక్క సందర్భం వచ్చింది ఈ సంవత్సరం మంచి ప్రయత్నం చేయండి అట్లాంటిది వదులుకోకండి అనుకోనటువంటిది అంటే ఎక్కడో చిక్కిపోయినటువంటిది మీరు మరిచిపోయినటువంటి ఆస్తులు అనేటువంటివి కూడా మీకు రావడానికి అవకాశం ఉండేటువంటి స్థితి కనుక ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి కూడా చాలా చక్కబడేటువంటి క్రమంలో అనేక విధమైనటువంటి లాభాలు అనేటువంటివి ఏర్పడతాయి అంటే సోదరీ సోదరులతో కూడా మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి వీరికి ఇంకొక అంశం కూడా ఉందండి ఇన్ని రోజుల నుంచి ఎవరైతే స్నేహాభావంతో ఉండి వారిని వెనుక నుంచి పోటు పోస్తూ ఉన్నారో వాళ్ళందరూ శత్రువులందరూ కూడా మిత్రులు కావడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇదే ఇక వారి ద్వారా అనేక లాభాలు అనేటువంటివి కలుగుతాయి సోదరులతో కూడా అంటే తృతీయ స్థానం సోదరీ సోదరుల యొక్క స్థానం దాంట్లో శనిశ్చరుడు ఉన్నాడు వీరికి లాభదాయకమైనటువంటి స్థానం కనుక వారి తో మంచి లాభం అనేటువంటిది సౌఖ్యం అనేటువంటిది కలుగుతుంది కనుక వారు చేయాల్సినటువంటి నియమం ఏమిటి మరి వీరు ఏ విధమైనటువంటి నియమంతో ఉంటే ఇంకెక్కువ లాభం కలుగుతుంది అనంటే భాగ్యస్థానాన్ని శనైశ్వరుడు చూస్తూ ఉన్నాడు తృతీయ స్థానంలో చూ ఉండి చూస్తూ ఉన్నాడు కాబట్టి ఎంతైనా శనైశ్వరుడు యొక్క శనై దృష్టి ఆయన ఆ దుష్టగ్రహం కాబట్టి ఆ విధమైనటువంటి చూపు ప్రభావము మంచి స్థానంలో ఉండి చూస్తున్నప్పటికీ కొంత ప్రభావం అనేటువంటిది కలుగుతుంది కనుక అదేమిటి భాగ్యస్థానం ఆస్తిపాస్తులు కొనేటువంటి క్రమంలో మీరు అత్యంత జాగ్రత్త పడడం అనేటువంటిది చాలా అవసరము అంటే కొన్ని రాంగ్ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ పంచమంలోనే బృహస్పతితో పాటు రాహు కూడా ఉన్నాడు దాన్ని కూడా మీరు మర్చిపోవద్దు ఇక ఈ యొక్క సంతాన పూరితమైనటువంటి విషయాలు మీ యొక్క సంతానం కా సంతానికులకు కానీ వాళ్ళందరికీ కూడా రాహు యొక్క ఫలితం అనేటువంటిది కూడా ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే మీరు స్నేహితుల దగ్గరికి వారిని ఎక్కువగా పంపించకూడదు ఎందుకంటే వారితో ముడిపడి ఉన్నటువంటి మంచితో పాడి ఎక్కువగా చెడిపోవడానికి అవకాశం ఉంది పంచమరాహు యొక్క ఫలితం చేత ఈ యొక్క ధనుర్ రాశిలో ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి నియమము మీ యొక్క సంతానానికి ఈ యొక్క విద్య దృష్టి పెట్టండి మంచి విద్య అనేటువంటిది లభిస్తుంది విద్యార్థులకు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో వెళ్ళడానికి అవకాశమే మరి ఇంతవరకు ప్రాథమికమైనటువంటి చతుర్థ స్థానంలో బృహస్పతి మీనంలో ఉన్నారు కదా ప్రాథమిక విద్యకే అనుకూలము అనుకున్నటువంటి ఆ యొక్క నాణుళ్ళు చాలా ఉన్నప్పటికీ ఇప్పుడు పంచమ బృహస్పతి ఎప్పుడైతే ఇరవై రెండు ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషములకు మేషరాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తూ ఉన్నాడో ప్రభావం చేత వారందరికీ కూడా చాలా మంచి కలగడానికి అవకాశం ఉన్నత విద్యల్లో ఉన్నటువంటి వారికి విదేశ గమనానికి వెళ్ళేటటువంటి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితం అనేటువంటిది మనం చూస్తాము కనుక వీరు అట్లాంటి ప్రణాళిక ఏర్పడి ఏర్పాటు చేసుకుంటే మాత్రము వెనుకకు వెళ్ళవద్దు మీరు అక్కడికి విదేశానికి వెళ్ళినా కానీ మంచి సత్ఫలితం లభిస్తుంది యోగ కాలంలో వెళ్తారు కాబట్టి ఉత్తమమైనటువంటి ఫలితం చేత ఉన్నతమైనటువంటి ఉద్యోగము విద్య అనేటువంటిది లభిస్తుంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమే పూర్వ అప్పులు అనేటువంటివి కూడా సమకూర్చడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి సంవత్సరాంతంలో ఇరవై మూడు చివరి భాగంలో ఇరవై నాలుగులో ప్రారంభంలో వీరికి చాలా అద్భుతమైనటువంటి మంచి సత్ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా వీరు చూస్తారు ఇక ఈ సంవత్సరంలో వీరు చెయ్యాల్సినటువంటి ఆరాధన ఏమిటయ్యా అంటే వీరు కూడా లలితాదేవి యొక్క ఆరాధన చేసుకోండి మంచి సత్ఫలితాలు కలుగుతాయి అరుణాం కరుణాతరంఘితాక్షీ ధృత పాశాంకుశపుష్ప బాధచాపా అనిమాదిభిరావృతం మయూఖై అహమివ విభావే భవానీ అని ఆ అమ్మవారు యొక్క ప్రార్థన చేసుకోవడం చేత ని ఖ్యం పూజ చేసుకోవడం చేత లలితా సహస్రనామ చేత మీకు అద్భుతమైనటువంటి సత్ఫలితాలు కలిగి మీరు సుఖంగా ఉంటారు లోకా సమస్తా సుఖినో భవంతు